हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल कार्तीक मासमु 22वा अध्यायमु पुरंजयुडु कार्तीक पौर्णमि व्रतमुनु चेयट मरला अत्रि महामुनि अगस्त्यनि किट्लु चेप्पदोडिगेनु पुरंजयुडु वशिष्ठुल वारु चेप्पिन प्रकारमु कार्तीक पौर्णमि रोजुन शुचिये देवालयमुनकु वेल्लि श्रीमन्नारायणुनि षोडशोपचारములతో पूजिंचि శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు ఎగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడొకడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా విచారింపుకుము, నీవు వెంటనే చెల్లాచెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యడను. ఇతనెవరో మహానుభావుని వలయున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడిను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడును. అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా. ఆ యుద్ధములో కాంబోజాతి భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించును. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగున విషయమును త్రాగినను అమృతమే గావును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మముగా మారును, దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును, త్రాడు పామయే కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానం అనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించిన దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపట్చలగును, అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరము ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహర్షులు, మరి ఎందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు, సదా పుణ్యాత్మలను కంటికి రెప్పవలే కాపాడుచుండెను. ఎవరికైనను శక్తి లేని ఎడలవారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోక షోడకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు, నిరాకారుడు, నిర్వీకల్పుడు, నిత్యానందుడు, నిరాజక్షుడు. 14 లోకములను తన కుక్షియందుండుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయుగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదురు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ద్వావింశాధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.